సంవత్సరం నవంబర్ నెల ద్వాదశ రాసుల్లో పదవ రాశి మకర రాశి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో వారి గ్రహస్థితి ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి చూడు జానకిరామ్ మకర రాశి వారి జ్యోతిష్యం నవంబర్ నెల రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఎలా ఉందో చూడు తీ జాతకం ప్రశ్న శాస్త్రం తరించిన పని అనుకున్న కోరిక నమ్మిన పని మకర రాశి వారి జాతకంలో చెప్పాలంటే మహాగణపతి వచ్చిండండి అలాగే వీరి జాతకంలో సరడి సాయంబం వచ్చిండు మకర రాశి వారి జాతకంలో చూడాలంటే ఎల్నాటి శని ప్రభావం అధికంగా ఉన్నదండి వారి పేరు మీద ఎల్నాటి శని ప్రభావం అధికంగా ఉన్నందువలన మాత్రం ఆరోగ్య విషయంలో ధన విషయంలో రుణ విషయంలో తప్పకుండా ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉంటాయండి కానీ శని అంతర్దశలో ఉన్నవారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి వీరి పేరు మీద వీరి జాతక వలానికి ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం నవగ్రహ ఆరాధన చేయటం శనిశ్వరునికి పూజ చేయటం చాలా వరకు క్షమకరం ఉంటుందండి వీరి పేరు మీద వీలైతే మాత్రం కట్టు మహారాష్ట్రలో మాత్రం శనిసింగణాపురం అనే గ్రామంలో మాత్రం శ్రీడీ దగ్గర ఉన్న శ్రీ సింగణాపురం అనే గ్రామంలో శనిశ్వరుని పూజ చేయటం చాలా వరకు శుభకరం అండి లేకుంటే రెండవది మాత్రం మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం రాజమండ్రి ప్రాంతంలో గోదావరి ప్రాంతం రాజమండ్రి ప్రాంతంలో మందపల్లి అనే గ్రామంలో మాత్రం శనేశ్వర అనే శనేశ్వర ఆలయాన్ని మాత్రం సందర్శించి పూజ చేయడం చాలా వరకు శుభయోగం ఉంటుందండి ఎల్లాటి శని ప్రభావం తొలగిపోయే అవకాశం ఉంటుంది తగ్గే అవకాశం ఉంటుంది కానీ శని ఎంత ఇబ్బంది పెడుతుందో అంత మంచి చేసే అవకాశం ఉంటుందండి వీరికి ఆదాయం ధన ధనం మాత్రం చాలా వరకు గురుబలం ఉంది కాబట్టి ధనం ఆదాయం చాలా వరకు కీర్తి వస్తుంది కానీ మాత్రం అన్ని మాత్రం ఇబ్బందులు చిక్కులు మాత్రం తప్ప ఉండి మానసిక పరంగా శారీరక పరంగా కుటుంబ తగాదాలు నమ్మిన వారు మోసం చేయడం లేనిపోయిన అబండాలు శుండి చిక్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే నీటి విషయంలో కరెంటు విషయంలో జాగ్రత్త ఉండాలి వీరి పేరు మీద లేనిపోయిన గండాలు చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే వివాహం చేయాలనుకునేవారు వివాహం చేసుకోవాలనుకునేవారు చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాలండి ఈ నవగ్రహ ఆరాధన చేసి అలాగే కుజదోషం చిక్కులు చికాకులు ఉన్నవారు నాగదోషం ఉన్నవారు అవన్నీ పూజ చేసుకొని శనిశ్వరుని పూజ చేసిన తర్వాత వివాహ ప్రయత్నాలు చేయటం చాలా వరకు శుభయోగం ఉంటుందండి వీరి జాతక బలానికి చూడాలంటే అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా శనివారం నియమం పాటించాలండి వీరి తినే కాడ కానీ తాగే కాడ కానీ కానీ వీరికి వ్యసనాలు ఉంటే మాత్రం శనివారం రోజు నియమం పాటించాలి నియమం పాటిస్తే చాలా వరకు మంచిది లక్కీ నెంబర్ ఎనిమిది వస్తుంది ఒకటి వస్తుంది వీరి పేరు మీద ఆదివారం శనివారం అనుకూలం ఉంటుంది శ్రావణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి నక్షత్రంలో పుట్టిన వారికి అనుకూలం ఉంటుంది ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మాత్రం కొంచెం వరకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నాయి ధనిష్ట నక్షత్రం వారికి లాభయోగం ఉంటుంది రాజకీయ నాయకులకు మాత్రం కరెక్ట్ వీరి జాతకానికి సరి సమాన యోగ బలం ఉంటుందండి యాభై శాతం మందికి ఫలించి ఫలితాలు వస్తాయండి యాభై శాతం మందికి ఇబ్బందులు తప్పవండి వీరి పేరు మీద వ్యాపారం చేసే వారికి మాత్రం చాలా వరకు ఇబ్బందులు వస్తాయండి జాగ్రత్తగా ఉండాలి జాయింట్ వ్యాపారం చేసేవారికి నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది విధి వీరితో ఆట ఆడుకున్నదా అన్నట్టు ఉంటుంది వీరి జాతక బలానికి లేనిపోని చిక్కులు చికాకులు వచ్చే ఉన్నాయి భార్య భర్తలతో ఒకరి మనసులో ఒకరు ఉండరు ఎవరు ఆలోచన వారికే ఉంటుంది చాలా వరకు రాముడు ఒక దిక్కు సీత ఒక దిక్కు అన్నట్టు ఉంటుంది సంతానం నుంచి కూడా అరిష్టం ఉంటుంది విద్యార్థులకు విద్య విషయంలో చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వస్తాయి కళాకారులకు మాత్రం వీరికి గురుబలం ఉంది కాబట్టి కలిసి వచ్చే అవకాశం ఉంది శనివలం బాగలేదు కాబట్టి వచ్చిన అవకాశాలు ఇబ్బందులు వచ్చే అవకాశం ఇబ్బందులు వస్తాయండి ఆ ఇబ్బందులు తొలగిపోవాలంటే మాత్రం వీరు కళాకారులు కానీ ఖచ్చితంగా విఘ్నేశ్వని ఆరాధన అలాగే సిర్డీ సా సందర్శనం చేయటం అలాగే నవగ్రహ ఆరాధన చేయడం శినేశ్వరిని పూజ చేయడం చాలా మంచిది వీరి జాతకానికి చూడాలంటే మాత్రం నువ్వుల దానం చేయడం చాలా వరకు మంచిది తైల వ్యాపారం చేసేవారికి నువ్వుల వ్యాపారం నువ్వులు దానం చేసేవారికి అలాగే వీరి జాతకములలో చూడాలంటే మాత్రం తైల వ్యాపారం చేసేవారికి కానీ మాత్రం ఇనుము వ్యాపారం చేసేవారికి లోహ వ్యాపారం చేసేవారికి చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారం చేసేవారు ఇబ్బందులు తప్పవు వేరే దేశం వేరే ప్రాంతం వెళ్ళాలనుకునేవారు టైం తీసుకోవడం చాలా మంచిదండి చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉన్నాయి వీరి జాతకంలో అన్నదమ్ముల సహకారం ఉండదు ఎవరికి వారే అన్నట్టు ఉంటుంది పోలీస్ స్టేషన్ కోర్టు కేసులు చిక్కులు చికాకులు దారిద్ర్య ఉన్నవారు ఉన్న మాత్రం సమస్యలు తగ్గే అవకాశం ఉన్నదండి అలాగే భార్య భర్తలతో మాత్రం విడాకుల వరకు వెళ్ళి వెళ్ళి వెళ్ళిన వారు సంశయానం తీసుకోవడం చాలా మంచిది ముఖ్యంగా ఈ మకర రాశి వారు మాత్రం శ్రేష్వురిని మాత్రం సద్బ్రాహ్మణితో పూజ చేసుకోవడం చాలా వరకు శుభయోగం ఉంటుందండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్